అండి నమస్తే ఈరోజు మీకు మా సమ్మర్ హౌస్ చూపిస్తాను ఇది మా సమ్మర్ హౌస్ ఇదేమో అందరిది ఒక్కొక్కరు ఒక్కొక్కటి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కొంచెము పెంచుకోవడం ఇట్లా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ప్లేస్ లేకపోతే ఊరి బయట కొంచెం అట్లాగా ఇట్లా చిన్న చిన్న కాలనీస్ లాగా ఉండి ఒక్కొక్కరు ఒక్కొక్క ఇల్లు కొనుక్కొని ప్లేస్ ఉంటుంది ఇదేమో అందరి పిల్లలు ఆడుకునేది ఇది అందరిది మా సమ్మర్ హౌస్కి వెళ్ళాం నాకు ఇద్దరు పిల్లలు నాకు అసలు ఎక్కువ టైం లేదు బట్ ఉన్న దాంట్లో ట్రై చేస్తుంటాం ఇక్కడ ఇంకా చాలా నీట్గా చేర్చి చెత్త అంతా తీసేయాల ఈ మధ్యలో ఈ ఆకులు ఉన్నాయి కదా పిచ్చివి ఇవి అవన్నీ పడేసి నీట్గా చేయాలన్నమాట టులిప్స్ ఇయర్లో సమ్మర్ అదంటే వింటర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ వచ్చే పువ్వు టులిప్స్ తర్వాత ఇది యాపిల్ చెట్టు గ్రీన్ యాపిల్ అన్నమాట ఇవి పువ్వులు యాపిల్ పువ్వులు ఎన్ని పువ్వులు ఉంటే అన్ని కాయలు వస్తాయి దీన్ని కూడా మేము కొంచెం కట్ చేయాలి ఇక్కడతో కట్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడున్న కాయలన్నీ చక్కగా పండుతాయి అన్నమాట అంటే ఎక్కువ ఎక్కువ ఎనర్జీ మొత్తం కొమ్మలకి వెళ్ళకుండా ఉన్న 10 కాయలు సరిగ్గా ఉంటే చాలు ఇలా కుళ్ళిపోకుండా అది మా ప్లమ్స్ ట్రీ చాలా వస్తాయి యాక్చువల్లీ సంవత్సరం మార్చి సంవత్సరం వస్తాయి లాస్ట్ సంవత్సరం చాలా వచ్చాయి చూడాలి ఈ చెట్టు పువ్వులు వస్తే ఎంత చక్కగా ఉంటుందో మీకు నేను మళ్ళీ చూపిస్తాను ఇది మా హౌస్ చాలా చండాలంగా ఉంది నేను ఇంకా క్లీన్ చేయలేదు ఇది ఇంట్లో మేము ఉండటానికి కాదు కొంతమంది ఇల్లు పెద్దవి ఉంటాయి మావేంటంటే జస్ట్ చైర్స్ పెట్టుకోవడానికి అన్ని అదేంటి సామాన్లు గ్రిల్వి అట్లా ఉండడానికి అన్నమాట ఈరోజు మేము పర్టికులర్గా మేము ఏం చేసామంటే ఈ ప్లమ్ ట్రీ పక్కన ఒక చెట్టు ఉంది ఆ చెట్టు ఈ చెట్టుని మేము పడేసాం పెద్దది ఒక్క కాయ వస్తుంది కానీ ఎంత ప్లేస్ తీసుకుంటుందో ఈ ప్లేస్ మొత్తం తీసుకుంటుంది అందుకని ఇది పడేసి ఆ పెద్ద కొమ్మలనేమో అక్కడ చిన్న కొమ్మలనేమో ఇలా ఒకటి తయారు చేసాం బీన్స్ కానీ అవన్నీ వేస్తే అక్కడ అల్లుకుంటాయని చక్కగా కొమ్మలన్నీ ఇలా పెట్టేసి కట్టేసి పడేసామన్నమాట ఇక్కడ చెట్టు పోయింది కదా అందుకని ఈ ప్లేస్ అంతా మేము ఏదన్నా గోంగూర తోటకూర ధనియా ఏమన్నా వేయాలి ట్రైన్స్ కూడా పోతుంటాయి మా సమ్మర్ హౌస్ పక్కన ఇంకా ప్రస్తుతానికి మేము ఈరోజు అది చేయాలనుకుంటున్నాం పిల్లలు వాళ్ళకి ఆకలి వస్తుంది కూర్చొని తింటున్నారు ఇవి స్ట్రాబెర్రీస్ వస్తాయి తొందరలో చిన్న చిన్న పూలు వచ్చేసింది చెడు ఇది స్ట్రాబెర్రీ పువ్వు ఇది స్ట్రాబెర్రీ పువ్వు అది స్ట్రాబెర్రీ పువ్వు ఎవ్రీ పువ్వు ఎవ్రీ ఫ్లవర్ విల్ బి ఎ స్ట్రాబెర్రీ ఇవేమో రాస్బెర్రీస్ అన్నమాట ఇవేంటంటే ఈ పూత ఉంది కదా ఈ పూత ఇది గాలికి ఎగిరిపోయి అన్ని చిన్న 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 చెట్లు ఇది బయట రాస్బెర్రీ అంటే అసలు ఒక్క చిన్న చెట్టు కొన్నాం మేము ఒకటే ఒకటి ఇంకా అది ఎలా అయిందంటే ఇలా ఆకులన్నీ అటు ఇటు చల్లా చెదరగా పడిపోయి ఎక్కడ పడితే అక్కడ ఈ చెత్తలో కూడా రాస్బెర్రీ అట్లా పెరిగిపోతుంది పీకేశాను ఏమీ కాదు అలా పడేసినా మళ్ళీ పెరిగి అది ప్రస్తుతానికి అంతా తవ్వేసాం కదా సమ్మర్ హౌస్లో ఇప్పుడు ఏంటంటే మనం దానికి మట్టి ఎరువు అండ్ కొన్ని విత్తనాలు కొన్ని చెట్లు కొందామని వచ్చాము ఎలా ఉంటుందో మీకు చూపిపోతున్నాను అన్నమాట జస్ట్ ఒక చిన్న అదంతా ఏమో డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ మట్టి ఎరువు ఇంకా లైక్ ఏంటంటో మన ఆవు ఎరువు అట్లాంటివి కూడా మొత్తం ఉంటాయి చాలా బరువు అండ్ ఒక్కసారి ఇది కనుక వేసా అంటే ఏ చెట్టు అయినా కానీ పెరగాల్సిందే పెరగాలి
అండ్ మీకు దీని పేరు ప్లాంట్ ఆషన్ స్వీడిష్ లో నేను ఏమనుకుంటున్నానంటే ఎవ్రీ వ్లాగ్ లో మీకు ఒక స్వీడిష్ వర్డ్ నేర్పిస్తా నాకు ఏం సూపర్ స్వీడిష్ వచ్చని కాదు కానీ నాకు వచ్చిన రెండు ముక్కల్లో ఒక ముక్క అయినా మీకు నేర్పిన రోజు ఒకటి చూసారా పూలంతా చక్కగా ఎంత బాగున్నాయో కొన్ని పూలు కొనుక్కొని కొన్ని విత్తనాలు కొనుక్కొని వెళ్దాం ఇదైతే నా ఫేవరెట్ అంటే ఇదంటే ఇది కాదు ఇలా హ్యాంగింగ్ హ్యాంగింగ్స్ అన్నమాట ఇది చూసారా ఇది 399 క్రోన్స్ అంటే 400 వేసుకుంటే ఎంత ఉంది అబ్బా ఇప్పుడు 2000 మేబీ ఇదొక క్లైంబర్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్ వాసెస్ అది కూడా 299 క్రోన్స్ అంట ఇలా ఉంటది నాకు ఏం కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విత్తనాలు కావాలి అండ్ మీకు తెలిసిందే రోసెస్ గులాబ్ పూలు అండ్ మందార పూలు అదొక కలర్ ఇదేదో కొత్తగా ఉంది నాకు కూడా తెలియదు ఏంటో దాని పేరు ఓయి ఎంత బాగున్నాయి కదా ఇవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్ వాజెస్ అండ్ ఇవేమో చిన్న చిన్న ఆర్ట్స్ అన్నమాట డిఫరెంట్ ప్లాంటేషన్ కలిపి ఒక దాంట్లో సో ఇది ఓన్లీ పూలు కాకుండా గ్రీన్ కలర్ అనుకుంటా నాకు తెలీదు నేను కూడా మీతో పాటు తెలుసుకుంటున్నాను ఇషా ఇషా మా పాప ఏదో ఇట్రా ఇట్రా ఇషా 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 నువ్వు నా కూతురు ఏదో తీసుకొని వచ్చేస్తుంది పెట్టద్దాం ఈ చెట్లు కాదు నాకు కావాల్సినవి మన సమ్మర్ హౌస్కి కా ఇవి ఇండోర్ ప్లాంట్స్ యాక్చువల్లీ ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ మీకు తెలిసిన మనీ ప్లాంట్ ఇవి కూడా ఒక డిఫరెంట్ ఒక టైప్ ఆఫ్ బుట్ట ఇంకా నెక్స్ట్ పెద్ద చెట్లేమో 1500 క్రోన్స్ అన్నమాట లెంగ్త్ని బట్టి ఇదంటే గ్రిల్లింగ్ గ్రిల్లింగ్ అండ్ బయట వేసుకునే ఫర్నిచర్ ఇది ఆ ఫర్నిచర్ ఫర్నిచర్కి సంబంధించిన దిండ్లు కషన్స్ వాట్ ఎవర్ చూడు సూపర్ కదా జస్ట్ రెడీమేడ్ బుయ్యాలా రెడీమేడ్ టెంట్ ఇక్కడ నాకు కావాల్సిన డిఫరెంట్ డిఫరెంట్ విత్తనాలు ఇక్కడ ఉన్నాయి ఇవి నాకు కావాల్సినవి ఏంటిది కీర మనకి తెలిసిన కొత్తిమీర ఇవి చిన్న 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 చెట్టుకి చిన్న చిన్న నారింజ కాయలు ఇది లైమ్ ఇప్పుడు ఆల్రెడీ లోపలివి ఇది చూసారా ఈ చెట్టు మనం ప్రతి వీధిలో ప్రతి చోట ప్రతి చెట్టు ప్రతి వీధిలో పెరుగుతాయి కదా ఇప్పుడు మనము బయట పెరిగే చెట్ల చూద్దాము బయట బై ద వే నేను కొన్ని విత్తనాలు కొన్నాను
స్వీట్ కార్న్ అండ్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ రోజెస్ ఉంటాయి మీకు తెలిసిందే నేను ఇక్కడ ఉన్నది చూపిస్తున్నాను ఇలాగ గుత్తులు గుత్తులుగా వచ్చే రోజెస్ అండ్ ఇక్కడేమో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ రోజెస్ ఇది వైట్ పింక్ అది కూడా ఇది కూడా అంత ఇట్లా ఇట్లా గుత్తులు గుత్తులుగా వచ్చాయి అండ్ క్లైంబర్ రోజెస్ కూడా ఉండాలి Just walk with me. ఇది మన సమ్మర్ హౌస్ లో ఉంది ఒక చిన్న చెట్టు 199 క్రోన్స్ కానీ ఒకసారి వేస్తే పెద్దది ఇంకా పెరిగిపోతానే ఉంటదన్నమాట ఇట్లా ఇంత పెద్ద పెద్దది అయిపోతది మన సమ్మర్ హౌస్ లో కూడా ఇట్లానే ఇవి అవుట్ హౌస్ అన్నమాట బయట వేసుకునే ప్లాంట్స్ ఇవి పూలు ఒకవేళ మనం కావాలంటే ఇలా కూడా కొనుక్కోవచ్చు తీసుకొని ఇషమా వద్దురాన పద ఇక్కడేమో బెర్రీస్ అన్నమాట మీకు చూపించాను కదా సమ్మర్ హౌస్ లో మళ్ళీ చూపిస్తాను రాస్బెర్రీ చెట్టు ఇలా ఒక చిన్న చెట్టు మనం కొనేస్తే ఆ విత్తనాలు ఈ పూత ఉంది కదా అటు ఇటు ఇటు అటు పడిపోయి చెట్లు వచ్చేస్తాయన్నమాట బాగా అవి రాస్బెర్రీస్ ఇవి డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్లూబెర్రీస్ కదా ఇక్కడేమో వైన్ బెర్రీస్ రెడ్ కలర్ ఇది రెడ్ కలర్ వైన్ బెర్రీ చెట్టు ఏంటంటే ఒక్కసారి కొని మనం వేసామంటే ఇంకా అది పెరుగుతానే పోతుంది అది సంగతి ద్రాక్ష కనిపించింది ఇదిగోండి అది ఈ ఒక్క ద్రాక్ష ఇది ఒక చిన్న చెట్టు 449 క్రోన్స్ అంట ఒక్క క్రోన్ ఇప్పుడు 7.5 రూపీస్ ఉన్నట్లుంది కొంచెం నాటడానికి టీ అండ్ ఫర్టిలైజర్స్ ప్యాకెట్స్ కొన్నామని చెప్పాం కదా మీరేదో చేయాలి అని కాదు ఈ బ్లాగ్ జస్ట్ ఊరికనే మేము ఎలా చేస్తున్నాం అనేది ఊరికే చూపించడానికి ఏమన్నా మీరు కూడా స్వీడన్లో చిన్న బాల్కనీ ఉన్నా సమ్మర్ హౌస్ ఉన్నా నేనైతే ఎవ్రీ సమ్మర్ కొంచెం గోంగూర కొత్తిమీర మెంతికూర తోటకూర పెంచాను బెండకాయలు అవి ఒక కాయ రెండు కాయలు వస్తాయి అదేమంటే ఒక 10 చెట్లు ఉంటే 10 చెట్లకు 10 కాయలు వస్తే బాగుంటుంది కానీ రెండు మూడు చెట్లు వచ్చి దోసకాయ అయితే ప్రతిసారి చెట్టు వచ్చి పూలు వచ్చే ఇంకా సీజన్ అయిపోతుంది నా చిన్న పాప ఏడుస్తుంది ఇక్కడ ఎందుకు చిన్న పాప ఏడుస్తుంది ఎందుకు కూర్చోదంటే ఇక్కడ బయటకు తీయాల పిల్లలు విసిక్కిపోవడం స్టార్ట్ అయిపోయారు కొన్ని విత్తనాలు నాటేసి మొత్తం నీళ్లు పోస్తున్నాం అనమాట లాస్ట్ అండ్ ఫైనల్ గా మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు కదా నా పెద్ద కూతురు కూడా నీళ్లు పోస్తుంది ఇషా